నమస్తే, సాక్షి న్యూస్ కి స్వాగతం. దిస్ ఇస్ ఈశ్వర్. డీటెయిల్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా క్రిస్మస్ సందడి మొదలైంది. కరుణామయుడి పుట్టినరోజు వేడుకలకు చర్చిలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. కళ్ళు చెదిరే లైటింగ్లు, విద్యుత్ దీపకాంతులతో ప్రార్థనా మందిరాలు వెలిగిపోయాయి. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులతో చర్చిల వద్ద సందడి వాతావరణం నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఎన్ఐటి మొదటి స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. త్వరలో జరగబోయే సేపక్ తక్ర జాతీయ స్థాయి పోటీలకు సంబంధించిన పోస్టర్, బ్రోచర్స్ను అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోటీలు జరిగేలా చూస్తామన్నారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో యువత రాణించాలని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గుంటూరు జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను మంత్రి ప్రారంభించారు. సీఎం వైఎస్ జగన్ రాయచోటి అభివృద్ధికై 100 కోట్ల అభివృద్ధి పథకాలు ప్రకటించారు. దీనిపై రాయచోటి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి చిదంబరెడ్డి వెండి కిరీటంతో సత్కరించారు. రైతులు నాగలను బహుకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిందని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. కిర్లంపూడి మండలంలో నూతనంగా నిర్మించే సచివాలయాల భవనాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో సంస్థ కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఆర్టీసీ కార్మికులు పాలాభిషేకం చేశారు. జీవితాంతం ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామన్నారు. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో రాజశ్యామల స్వరూప శారద చంద్రమౌళీశ్వర పూజ అంగరంగ వైభవంగా సాగింది. హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా నెల్లూరు విచ్చేసిన స్వాత్మానందేంద్ర స్వామి పూజలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఉభయకర్తలుగా పూజలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కుర్రపాడలో వ్యక్తి అదృశ్యమైన కేసు పోలీసులు ఛేదించారు. గత 2 రోజులుగా మణికంఠ అనే వ్యక్తి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి కాల్ డేట్ ఆధారంగా కేసును ఛేదించారు. అతడి స్నేహితులే హత్య చేసినట్లు గుర్తించారు. ప్రకాశం జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే చోరీలకు పాల్పడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొండెపి మండలం చోడవరంలో ఓ ఇంట్లోకి చొరబడి దొంగలు 30 సవర్ల బంగారం, 25,000 నగదు తీసుకెళ్లారు. చదువుతో పాటు క్రీడలు ముఖ్యమేనని అన్నారు విశాఖ కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ సుకుమార వర్మ. విశాఖ జిల్లాలోని మునగపాకలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు పురస్కారాలు ప్రదానం చేశారు. స్టార్ షట్లర్ పివి సింధు సింహాచల వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేసిన సింధుకి స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని దేవస్థానం ఈవో అందించారు. సూర్యగ్రహణం కారణంగా 13 గంటలకు పైగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూసివేస్తారు. ఈ నేపథ్యంలో సామాన్య భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రేపు వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు కూడా టీటీడీ రద్దు చేసింది. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తోందని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్పీకర్ ప్రారంభించారు. జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రకాలు ఆదుకున్నామన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. గత 6 ఏళ్లుగా నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో జుక్కల్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు మంత్రి. ఓటర్ల జాబితా, వార్డుల రిజర్వేషన్లు ప్రకటించకుండానే ఎన్నికల షెడ్యూల్ ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నికల సంఘం తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఓటర్ల జాబితా ప్రకటించకుండానే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పురపాలక ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. బస్సును దొంగతనం చేసి అమ్మే ప్రయత్నంలో పోలీసులకు చిక్కాడు ఓ పాత నేరస్తుడు. సూర్యాపేటకు చెందిన యాదగిరి బస్ ఓనర్ వీరేందర్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. యజమానికి చెప్పకుండా బస్సును శ్రీశైలానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఫిర్యాదు అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు యాదగిరిని చింతల్కుంటలో అరెస్ట్ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యత్నానికి పాల్పడ్డాడు. తన ఇల్లు నిర్మించుకునేందుకు అధికారులు అనుమతులు ఇవ్వడం లేదంటూ తన కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోల్ పోసుకుని సూసైడ్కు యత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
మునుగోడు నియోజకవర్గంలో పత్తి రైతులు ఆందోళనకు దిగారు. దళారులు అధికారుల కుమ్మక్కై తమ వద్ద నుంచి పత్తి కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంతో కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరను పొందలేకపోతున్నామంటున్నారు రైతులు. రక్షణ రంగంలో కీలక సంస్కరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 4-స్టార్ ర్యాంక్ మిలిటరీ ఆఫీసర్ ఈ పదవిని చేపడతారని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ ప్రకటించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్కు సీడీఎస్ నేతృత్వం వహిస్తారని తెలిపారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. కేంద్ర నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సంస్కరణలలో ఇది కీలక ముందడుగన్నారు. రక్షణ శాఖ పరిధిలోనే మిలిటరీ అఫైర్స్ విభాగం పనిచేస్తుందని తెలిపారు. సీడీఎస్ ఏర్పాటు చేస్తామని ఆగస్టు 15 ప్రధాని మోదీ ప్రకటించారని తెలిపారు. జాతీయ జనగణనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2020 ఏప్రిల్ 1 నుంచి జాతీయ జనాభా రిజిస్టర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2020 డిసెంబర్ 30 లోపు సెన్సస్ కమిషన్ ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. ఎన్ఆర్సీ ఎన్పీఆర్లకి ఎలాంటి సంబంధం లేదన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఎన్ఆర్సీపై ప్రస్తుతం చర్చ అవసరం లేదన్నారు. ఎన్ఆర్సీపై పార్లమెంట్ కేంద్ర మంత్రివర్గంలో చర్చ జరగలేదన్నారు. దుష్ప్రచారం వల్ల మైనారిటీలకు పేదలకు నష్టం జరుగుతోందన్నారు. జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ఈ నెల 29 జార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హేమంత్ సోరెన్ సంకీర్ణంలోని కాంగ్రెస్ ఆర్జేడీ తదితర పార్టీల నేతలతో కలిసి గవర్నర్ ద్రౌపది ముర్మును కలిశారు. తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను కోరారు. దీనికి గవర్నర్ అంగీకరించారు.